మోగించింది. శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు స్వయంగా రాష్ట్రాలు తిరిగి రైతులను కలిసి ట్రాక్టర్లను నడిపి రైతుల తరఫున రోడ్ల మీద కుస్తీ కొట్లాడుతుంటే, శ్రీమతి ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ లో గల్లి గల్లి తిరుగుతుంటే రైతులకు అండగా నిలబడడానికి, నేను ఒకవేళ రైతుల దగ్గర తిరిగి తెలంగాణ నలుమూలల రైతులతో కలిసి కొట్లాడకపోతే నన్ను ఎవడన్న మనిషి అంటాడా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఈ యాత్రను అడ్డుకోవాలనుకునే వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ ప్రభుత్వాలు నిబంధనల ముసుగులో యాత్రను అడ్డుకోవాలనుకుంటే, ఎట్లయితే సీమాంధ్రులు తెలంగాణ రాకుండా అడ్డుకోవాలనుకుంటే బద్దలు కొట్టి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ బిడ్డలు సాధించుకున్నారో, ఈ రైతుల కోసం రాజీవ్ రైతు రణబేరికి వచ్చిన వాళ్ళందరూ కలిసి గ్రామాలలోకి వెళ్ళి గ్రామాలలో చైతన్యం తీసుకొచ్చి ప్రతి యువకుని కదిలించి ఈ యాత్రలను అడ్డుకుంటే బద్దలు కొట్టి గోడల్ని కాదు మీ గుండెల్ని బద్దలు కొట్టి తెలంగాణ రైతాంగం పక్షాన ఇక్కడ ఉండేవాళ్ళు నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. సోదరులారా, ఇవాళ ఇంతకుముందే మా రంగన్న చెప్పిండు, ఈ పక్కనే ఇవాళ ఇక్కడ భూములు యాచారము కందుకూరు అదేవిధంగా కర్తాలు ఈ ప్రాంతంలో ఉండే మండలాలలో 20,000 ఎకరాల రైతుల భూములను కేసీఆర్ గారు 14 లక్షలకు 16 లక్షలకు గుంజుకుంటున్నాడు. పచ్చని పంట పొలాలను గుంజుకొని 25 లక్షలకు కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకుంటున్నాడే. నేను ఒక మాట గుర్తు చేయదలుచుకున్నా, ఈ రంగారెడ్డి జిల్లాలో ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం పిల్లనివ్వాలంటే 10 సార్లు ఆలోచన చేసేవాళ్ళు. అమ్మ రంగారెడ్డి జిల్లాలోకి ఇస్తే ఎట్టనా పిల్ల ఎట్లా బతుకుతుంది? కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ హైదరాబాద్ చుట్టూ తౌటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఐటీ కంపెనీలు ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేయడంతో ఆనాడు 100,000 కూడా పలకని భూములు ఇవాళ 1 కోట్ల రూపాయలకు 10 కోట్లకు 20 కోట్లకు ఈ ప్రాంత భూముల విలువ పెరిగినాక, ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఆచారం కందుకూరు కర్తాల ప్రాంతంలో ఉండే రైతుల భూముల మీద కన్నుబడ్డది. ఆయన కన్నుబడే ఈ ప్రాంతంలో ఉన్న భూములు దోసుకొని కార్పొరేట్ కంపెనీలకు మనకు అగ్గోసక్కు 16 లక్షలు ఇచ్చి కార్పొరేట్ కంపెనీల కోట్లల్లో అమ్ముకుంటున్నాడు. నేను ఈ ప్రాంత రైతుల తరఫున ఒక డైరెక్ట్గా కేసీఆర్ గారికి ఒక సవాల్ విసిరేదలుచుకున్నా. రైతులు అభివృద్ధి కోసం త్యాగం చేయాలంటున్నావు కదా కేసీఆర్, నేను నిన్ను ఒక మాట అడుగుతున్నా, నువ్వు ఈ రైతుల భూమి అభివృద్ధి కోసం తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు, నిజంగా నువ్వు త్యాగం చేసేవాడు అయితే తెలంగాణ కోసం కనీసం ఒక అడుగైనా ముందుకేసేవాడు అయితే తెలంగాణ రైతుల కోసం గద్వెల్లో ఉన్న నీ 1000 ఎకరాల ఫామ్ హౌస్ భూమిని 25 లక్షల్లాగా, మా రైతులకు 16 లక్షలు కాదు, నీ 1000 ఎకరాల ఫామ్ హౌస్ ను ఎకరాకు 25 లక్షల రూపాయలు ఇచ్చి ఈ ప్రాంత రైతుల తరఫున 48 గంటలలో నీ భూమికి ధర చెల్లిస్తా, నువ్వు ముందుకొచ్చి పేద రైతుల కోసం భూమి ఇస్తావా? నీ గజ్వల్లో నీ ఫామ్ హౌస్ అట్లే ఉండాలే, సిద్దిపేటలో నీ అల్లుడు భూములు ఇట్లనే ఉండాలే, నీ కొడుకు సిరిసిల్లలో కబ్జాలు పెట్టుకోవాలి, మీ ఆ కొడుకేమో జనవాడల ఫామ్ హౌజులు కట్టుకోవాలి, మీరు 1000 కోట్లు సంపాదించుకోవాలి, పేదోళ్ళ భూములు మాత్రం పల్లి బఠానీలకు గుంజుకుంటావా? నువ్వు నిజంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే తెలంగాణ కోసం ప్రాణాలు ఇస్తాను పదే పదే చెప్తుంటావు కదా, నీ ప్రాణాలు వద్దు కేసీఆర్, నీ గచ్చువల్లో ఉన్న ఫామ్ హౌస్ ఇవ్వు, నీ 1000 ఎకరాల భూమికి ఎకరాకు 25 లక్షలు రాక ఈ ప్రాంత రైతుల తరఫున ధరగట్టిస్తా, 48 గంటలలో నీకు సొమ్మిస్తా, నువ్వు భూమి ఇస్తావా అని నేను అడుగుతున్నా. ఇవాళ రైతు అనేవాడు కోట్లు సంపాదించడానికి వ్యవసాయం చేయడు, రైతు అనేవాడు బీరువాళ్ళ బంగారం నింపుకోనిక చేయడు, రైతు అనేవాడు వ్యవసాయం ఆత్మగౌరవం కోసం చేస్తాడు, రైతు అనేవాడు వ్యవసాయం 10 మందికి పట్టాడు అన్నం పెట్టనిక చేస్తాడు, రైతు అనేవాడు గ్రామాలలో తనను నమ్ముకున్న కుమ్మరి కమ్మరి వడ్రంగి సాకలి మంగలి యాదవ గౌడ ముదిరాజు మున్నూరు కాపు దళితులు గిరిజనులు మైనారిటీలు కాపులందరూ కలిసి బతకాలంటే వ్యవసాయం జాగాలని ఆలి మీద ఉన్న తాలిని కూడా తాకట్టు పెట్టి వ్యవసాయం చేస్తాడు తప్ప లాభం కోసం కాదు. బ్యాంకులో కోట్లు ఉన్నాయి చూడరు పిల్లనిచ్చేటప్పుడు, మెడ మీద ఉన్న బంగారం చూడరు, ఊర్లో ఎన్నరకల వ్యవసాయం చేస్తాడు, ఎన్ని ఎకరాల భూమి ఉందని చూస్తారు పిల్లనిచ్చేటప్పుడు. అంటే మనిషి యొక్క ఆత్మగౌరవం భూమి మీద ఆధారపడి ఉన్నది, ఊరు మీద ఆధారపడి ఉన్నది.
ఇవాళ ఊర్లలో ఉన్న భూముల మీద మీరు కన్నులేసి కొల్లగొడుతుంటే సొంత భూములలో కష్టపడి భార్య బిడ్డలు కుటుంబంతో సహా వ్యవసాయంకి వెళ్ళి రాత్రి మగళ్ళు కష్టపడి పండించిన పంటను ఇవాళ బహుళజాతి కంపెనీలకు అగ్గుసగ్గుకు అమ్ముకుంటే రెండేళ్ళు మూడేళ్లలోనే ఆ భూమికి యజమానులు కంపెనీలు అవుతారు తప్ప భూమిని నమ్ముకున్న రైతులు కారు. ఇవాళ ఎవడైనా ఎంత మామూలు చేతగానుడైనా తన కన్న తల్లి మీద ఎవడన్నా కన్నేసిందంటే పక్కనున్న గొడ్డలు అందుకొని అడ్డంగా నరుకుతాడు. అట్లాంటి కన్న తల్లి లాంటి భూమి మీద కన్నేసి పరోక్షంగా ఈ దేశంలో ఉండే కోట్లాది ఎకరాల భూములను కార్పొరేట్ కంపెనీలకు కొల్లగొట్టి పెట్టడానికి ఇవాళ గుజరాత్ నుంచి బయలుదేరిన ఇద్దరు బీరగాళ్ళు, గుజరాత్ నుంచి వచ్చిన ఇంకో ఇద్దరు దళారులకు ఈ దేశాన్ని కట్టబెడుతురు. బీరగాళ్ళు అంటే ఎవరో కాదు నరేంద్ర మోడీ, అమిత్ షా. దళారులు అంటే ఎవరో కాదు అదానీ, అంబానీ. ఈ దుష్ట చతుష్టయం కలిసి మన భూముల్లో మన యజమానులుగా ఆత్మగౌరవంతో బతకాల్సిన మనల్ని మన భూముల్లోనే బానిసలుగా మన మన రక్తాన్ని చెమటగా మారిచ్చి పండించిన పంటను ఆటానకో చారానకో కొనుక్కొని మళ్ళీ శాశ్వతంగా తెల్లదొరల కాలంలో ఎట్లయితే బానిసలుగా బతికినమో ఇవాళ మన భూములల్లా మనల్ని బానిసలుగా మార్చడానికే ఈ చట్టాలను తీసుకొచ్చాడు. మరి ఇవాళ ఇక్కడ ఉన్న అందరూ నేను అడుగుతున్నా, వ్యవసాయం మీద ఆధారపడ్డోళ్ళు చాలా మంది, కొంతమంది డాక్టర్లు లాయర్లు మన ఐటీ కంపెనీల వాళ్ళు వచ్చారు నన్ను కలవడానికి, సార్ నీకు మద్దతు అని. మీకేం సంబంధమయ్యా ఈ రైతులదన్నా అంటే వాళ్ళు ఒక మాట చెప్పారు, మంచి మాట చెప్పారు. సార్ మేము ఐటీ నిపుణులు ఉండొచ్చు, లేకపోతే లాయర్లు ఉండొచ్చు, డాక్టర్లు ఉండొచ్చు, సైంటిస్టులు ఉండొచ్చు, ఇంజనీర్లు ఉండొచ్చు, కానీ మేము ఇవాళ ఈ స్థాయికి వచ్చినాము, ఇవాళ మాకు గౌరవం దక్కిందంటే మా అమ్మ నాయనలు భూమి నమ్ముకొని వ్యవసాయం చేసుకొని రూపాయి రూపాయి కూడబెట్టి మమ్మల్ని చదివించి బుధాల మీద మోస్తే మేము ఈ స్థాయికి వచ్చినాం. మేము రైతు బిడ్డలం మొదట, లేదు ఐటీ నిపుణులం తర్వాత. కాబట్టి మీరు పిలిపియండి, లాయర్ అయినా ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా సైంటిస్ట్ అయినా ఐటీ నిపుణుడైనా రైతు కోసం ఒక్కడిగే మనం ఒక్కరోజు సమయం కేటాయించమని చెప్పి నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి ఒక్క మనిషి రాకేష్ టికాయత్, అతను ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మంత్రి కాదు, కేంద్ర మంత్రి కాదు, ఏది కాదు, రైతు కూలీల సంఘాల నాయకుడు, రైతు నాయకుడు. మోడీ గారు 26 జనవరి రోజు కుట్రలు చేసి అక్కడ జరుగుతున్న ట్రాక్టర్ల ర్యాలీని దారి మళ్లించి ఎర్రకోట మీద జెండా ఎగిరేసిందని అక్రమ కేసులు పెట్టి నిర్బంధాలు చేసి దేశద్రోహ కేసులు పెట్టి జైళ్లలో పెట్టి రైతు ఉద్యమాలను నీరుగార్చాలని ప్రయత్నం చేసినప్పుడు ఒక రైతు